బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక ఆడవాళ్ళైతే బంగారాన్ని సొంత మనుషుల్లా చూసుకుంటారు. ఇక బంగారం ఆభరణాలంటే ఎప్పటికైనా అది ఎవరికైనా చెప్పుకోవాలి. అయితే గత 2 నెలల నుంచి అంటే దాదాపుగా 4 రోజుల నుంచి 45 రోజుల్లో 6 సార్లు కనిష్టంగా తగ్గింది బంగారపు ధర. గత 6 నెలల్లో ఇంత కనిష్ట ధరకి పడిపోవడం ఇదే మొదటిసారి అంటున్నారు బంగారం అమ్మేదారులు. ఇంకా అంతే విషయానికి వస్తే బంగారంతో పాటు వెండి కూడా బాగా తగ్గుముఖం పట్టిందట. అయితే ఇది నేషనల్ వైడా ఇంటర్నేషనల్ వైడా అంటే జాతీయ స్థాయిలోనే ఇలా జరిగిందిట. దీనికి ప్రధానమైన కారణం ఎక్కువగా నాణాలు అలాగే బంగారం 24 క్యారెట్స్ కొనేవాళ్ళు తగ్గిపోవటం. దాంతో మొత్తం పచ్చడికి కొద్దిగా మార్కెట్ పడిపోవడంతో కనిష్ట ధరకు పడుతుంట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం పసిడి ధర పెరుగుతుందట. అంటే ఎప్పటికైనా సరే పసిడి ధర పెరగచ్చు అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఇక విషయానికి వస్తే దాదాపుగా 10 గ్రాముల బంగారానికి దగ్గర 600 రూపాయలు తగ్గింది. ఇక వెండి బంగారంతో పాటు వెండి కూడా తగ్గడం మొదలుపెట్టింది. వెండి కూడా దాదాపుగా 10 గ్రాముల వెండికి 490 రూపాయలు తేడా వచ్చింది. ఇక గరిష్ట కనిష్ట స్థాయిలు కనుక పక్కకు పెడితే ఇప్పుడు బంగారం 10 గ్రాములు వచ్చేసి దాదాపుగా 31,000 దాకా ఉంది. అది కూడా GST లాంటి ట్యాక్సులు కలుపుకోగా. ఇక మిగతా వెండి ధర సరే సరే. ఇక విషయానికి వస్తే మళ్ళీ బంగారం ధర పెరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఉంటే ఇప్పట్లో కాదు కానీ 1-2 నెలల్లో మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయని, అయితే అది కూడా పెద్దగా పెరగదు కానీ ఒకంత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయినా కూడా ఇంకొక విషయం అండి, బంగారం పెరిగినా తగ్గినా బంగారం అమ్మే దుకాణాల్లో మాత్రం తరుగని వేస్టేజ్ అని 6% నుంచి 9% వేసేస్తారు. మరి అవన్నీ కష్టం కాదా? GST 3% కడుతున్నారు, అది కూడా కష్టమే కదా. బంగారం ధర తగ్గినా పెరిగినా మనం కొనుక్కోవాలనుకుంటే కొనేసుకోవటమే కదంటారా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.